హలో మై లవ్లీ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. ఈరోజు నేను మీకు క్రిస్మస్ మేకప్ లుక్ చేసి చూపించబోతున్నాను. ఇది మీకు టూ డిఫరెంట్ వేస్లో చూసినా ఎలా ఉన్నా కానీ బాగుంటుందండి. అంటే మీరు బొట్టు పెట్టుకున్నా బాగుంటుంది, పెట్టుకోకపోయినా బాగుంటుంది. మీరు చర్చ్కి వెళ్లాలన్నా లేదంటే డే టైమ్ ఆర్ నైట్ టైమ్ అప్లై చేసుకోవాలన్నా చాలా బాగుంటుంది. ఈ లుక్ చాలా సెటిల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఆల్రెడీ వీడియోని లైక్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఇంకెందుకు లేట్, వీడియోని లైక్ చేయండి. అలాగే డ్రెస్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది నా బర్త్డే రోజు డ్రెస్ అండి. సో ఇప్పుడైతే స్కిన్ కేర్ చాలా ఇంపార్టెంట్. నేను స్కిన్ మీద ఎలాంటి ప్రొడక్ట్స్ అప్లై చేసుకోలేదు. ఫస్ట్ థింగ్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు బాత్ చేసి వచ్చినా కానీ ఒక హాఫ్ అన్ అవర్ అయింది కదా మేకప్ ఫేస్ వేసుకుందాం అనుకోవద్దు. ఫేస్ వాష్ చేసుకోవటం మాత్రం కంపల్సరీ. నెక్స్ట్, నేను మీకు గుడ్ వైబ్స్ లో ఫేస్ మిస్ట్ చూపించాను కదా, సో అది స్ప్రే చేసుకుంటున్నాను. నేను మీకు ప్రొడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నేను మీకు విటమిన్ సి ఫేస్ క్రీమ్ యూజ్ చేస్తున్నానండి, మామా అర్త్ది. ఇదేంటంటే మన స్కిన్ ని ప్రెప్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో చాలా మంది ఏంటంటే ప్రైమర్స్ కానీ లేదంటే సెట్టింగ్ స్ప్రేస్ కానీ ఇన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేయలేము అని అంటారు కదా. సో అలాంటి వాళ్ళకి స్కిన్ నీట్ గా ఉండటానికి ఇలా డే క్రీమ్ మీరు ఏది యూజ్ చేయాలనుకుంటున్నారో అలాంటి క్రీమ్ యూజ్ చేయండి. సో యూజ్ చేసిన తర్వాత వన్స్ ఆ క్రీమ్ మొత్తం స్కిన్ లోకి వెళ్ళిపోవాలి. స్కిన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు మంచి లుక్ వస్తుంది. సో మీరు మేకప్ వేసుకున్నప్పుడు లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ సన్ స్క్రీన్. సో లోటస్ సన్ స్క్రీన్ తీసుకుంటున్నాను నేను. ఇది డైలీ బేసిస్ లో యూజ్ చేసే సన్ స్క్రీన్ అండి. సో జస్ట్ ఇది మీకు ఏంటంటే జెల్ బేస్డ్ సన్ స్క్రీన్, మీకు మ్యాటిఫైయింగ్ ఫినిష్ ఇస్తుంది. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు కానీ లేదంటే డ్రై స్కిన్ వాళ్ళు కానీ అందరికీ బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నేనైతే డైలీ బేసిస్ లో ఇదే యూజ్ చేస్తాను. మీలో కొంతమంది అడిగారు సన్ స్క్రీన్ ఓన్లీ ఫేస్ కే యూజ్ చేయాలా జయా అని. కాదండి, మీ నెక్ అండ్ హ్యాండ్స్ కి కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు బయటకు వెళ్లేటప్పుడు ఏ ప్లేసెస్ సన్ కి ఎక్స్పోజ్ అవుతున్నాయి అంటే ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ, మీరు డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఎలాంటివి వేసుకుంటున్నారు అనేది మీకు బాగా తెలుస్తుంది కదా. ఆ ప్లేసెస్ లో మీరు తప్పకుండా సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే మీకు స్కిన్ ప్రొటెక్టింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఫౌండేషన్ అండి. మెబ్లిన్ ఫిట్ మీ ఫౌండేషన్ తీసుకుంటున్నాను. సో ఈ ఫౌండేషన్ అయితే చాలా బాగుంటుంది, చాలా తక్కువ సరిపోతుంది. చూడండి, జస్ట్ అంతే చాలు. నేను బ్యూటీ బ్లెండర్ తీసుకుంటున్నాను. ఇది కొంచెం వెట్ చేసి స్క్వీజ్ చేసేసాను వాటర్ అయిన లేకోకుండా. ఇప్పుడు నేను డాట్ డాట్స్ గా పెట్టుకుంటాను. నాకైతే ఒక్క పంప్ అలా అనగానే అదే ఎక్కువ అండి. సో ఇంకా తక్కువ ఉన్నా కానీ చాలా సరిపోతుంది నాకు, ఫేస్ కి నెక్ కి మొత్తానికి సరిపోతుంది. సో వన్స్ అలా జస్ట్ కొంచెం తీసుకుంటే సరిపోతుంది అనమాట. మీరు కావాలనుకుంటే ఈ ఫౌండేషన్ తీసుకోండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ మొత్తం ఫౌండేషన్ ని బ్లెండ్ చేసేస్తున్నాను. బ్లెండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు బ్రష్ తో కావాలంటే బ్రష్ తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. నేను పాస్ట్ వీడియోస్ లో బ్రష్ తోనే బ్లెండ్ చేశాను. ఈ లుక్ అయితే చాలా నచ్చింది నాకు. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీలో చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఫాలో అవ్వట్లేదు, ఒకసారి చెక్ చేసి అక్కడ కూడా మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలానే చూపిస్తూ ఉండండి. నేను మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ఎనర్జీ బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో మేకప్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు కన్సీలర్ అప్లై చేసుకుందాం. కన్సీలర్ ఆప్షనల్ అండి. డార్క్ సర్కిల్స్ ఎవరికైనా ఉంటే లేదంటే మొహం మీద పింపుల్స్ మార్క్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, సో మచ్చలు కానీ ఉంటాయి కదా, అలాంటి వాటిని కవర్ చేసుకోవడానికి కన్సీలర్ హెల్ప్ అవుతుంది. నాకేంటంటే స్కిన్ కలర్ కన్నా ఐలిడ్స్ మీద కండ్రెప్పల మీద ఉన్న కలర్ కొంచెం లైట్ కలర్ లో ఉంటుంది. సో ఆ రెండింటిని మిక్స్ చేద్దాం, సేమ్ కలర్ లోకి వచ్చేలా చూసుకుందామని నేను అప్లై చేస్తున్నాను. సో వన్స్ ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఫేస్ మొత్తం ఈవెన్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీలో చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్ చేశారు కదా, లాస్ట్ టైం ఆఫర్ లో చాలా ప్రొడక్ట్స్ తీసుకున్నాం అక్క, మనీ సేవ్ అయింది అని. సో చాలా ఆఫర్స్ వస్తూ ఉంటాయండి పర్పుల్ లో. నేను మీకు ఆఫర్స్ వచ్చినప్పుడల్లా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనం ఐ మేకప్ చేసేసుకుందాం. ఐ షాడో ప్యాలెట్ లో మంచి బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ తీసుకుంటున్నాను నేను. సో ఈ కలర్ ని మీకు బ్రష్ కావాలంటే బ్రష్ వస్తుంది దానిలో, బట్ నేను మేకప్ బ్లెండింగ్ బ్రష్ ఉంది కదా దాంతో తీసుకుంటున్నాను. సో తీసుకుని లైట్ గా తీసుకుంటున్నానండి, ఎందుకంటే ఫస్ట్ డే హెవీగా తీసుకున్నాం అనుకోండి మనకి బ్లెండింగ్ కష్టం అవుతుంది. సో వన్స్ నేనేంటంటే ఎండ్స్ లో ఫస్ట్ ప్రొడక్ట్ పెట్టేసి దాన్ని ఫ్రంట్ కి బ్లెండ్ చేస్తున్నాను. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఒకే చోట ఎక్కువ కలర్ కాకుండా ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది. సో చూసారు కదా, ఈవెన్ గా స్ప్రెడ్ అయిన తర్వాత మనకి ఏంటంటే ఒక మంచి షేప్ వస్తుంది. మీకు నచ్చిన అంటే మీరు అనుకున్న కలర్ వచ్చిన తర్వాత బ్లెండింగ్ ఆపేసేయచ్చు.
సో నాకు ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు సెకండ్ ఐ కూడా అప్లై చేసేస్తాను. సెకండ్ ఐ కూడా బ్లెండింగ్ సేమ్ అండి, జస్ట్ ఫస్ట్ ఏంటంటే ఎండ్స్ లో పెట్టుకుని తర్వాత ఫ్రంట్కి వెళ్ళండి. సో చూసారు కదా, ఈవెన్ గా ఉంటుంది అండ్ చాలా న్యాచురల్ గా కనిపిస్తుంది. హెవీ కలర్స్ వేసుకోను నేను ఎక్కువ, అంటే ఏమన్నా అకేషన్స్ అయితే వేసుకుంటాను కానీ మామూలు అప్పుడు హెవీ కలర్స్ వేసుకోను. నెక్స్ట్ ఎన్వైబీ నుంచి బ్లాక్ కలర్ ఐ షాడో అండి, ఇది చాలా బాగుంటుంది, చాలా క్రీమీగా ఉంటుంది. నేను మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను కదా, ఇది చాలా తక్కువ ప్రైస్ కూడా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు, లింక్స్ ఇస్తాను. ఇదేంటంటే నేను మనం ఐ లైనర్ ఎలా అప్లై చేసుకుంటామో అంత క్లోజ్ గా అప్లై చేసుకుని జస్ట్ స్మజ్ చేస్తున్నాను. ఎక్కువ స్మజ్జింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు, ఊరికే స్మజ్ అవుతుంది, చాలా బాగుంటుంది. మీరు బిగినర్స్ కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో వన్స్ ఇలా చేసేసిన తర్వాత చూసారు కదా, నేను జస్ట్ కొంచెం తీసుకుని అప్లై చేస్తేనే ఐలిడ్ మొత్తానికి సరిపోయింది నాకు ఐ లైనర్ లాగా అప్లై చేయడానికి. సో చూడండి నీట్ గా ఉంటుంది, మనకి మంచి స్మోకీ ఎఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ ఐ కూడా అప్లై చేసేద్దాం. సేమ్ ఐ షాడో ప్యాలెట్ బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను. ఈ కలర్ చాలా బాగుందండి, మనకి అప్లై చేసుకున్న తర్వాత కూడా లుక్ అయితే సూపర్ ఉంది. నాకేంటంటే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ కదా డ్రెస్, సో అందుకని ఇది తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈ ఐ మేకప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళటానికి మనకి రోజ్ గోల్డ్ ప్యాలెట్ ఉంది కదా, సో దానిలోంచి నేను ఫింగర్ తో అప్లై చేస్తాను. సో లైట్ గోల్డ్ కలర్ దండి ఇది, రోజ్ గోల్డ్ కలర్ షేడ్. సో ఆ హైలైటర్ తీసుకుని నేను ఐలిడ్స్ మీద అప్లై చేస్తున్నాను. సో ఈజీగా బ్లెండ్ అవుతుంది. మీకు ఇది అప్లై చేసిన తర్వాత మేకప్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వన్స్ మీకు ఇలా అప్లై చేసుకోవడం రాదు అనుకుంటే ఫస్టే ఇది అప్లై చేసుకుని తర్వాత మీరు ఐ లైనర్ లాగా మీరు ఎన్వైబీ ఐ షాడోని అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇన్నర్ కార్నర్స్ లో కూడా జస్ట్ హైలైటర్ పెట్టుకుంటున్నానండి, ఇలా పెట్టుకోవటం వల్ల ఐస్ ఫ్రెష్ కనిపిస్తాయి. నెక్స్ట్ మనం కాంపాక్ట్ యూజ్ చేద్దాం, ఫేసెస్ కెనడా కాంపాక్ట్ అండి. ఇది నా ఫేవరెట్ కాంపాక్ట్, చాలా సార్లు చెప్పాను. సో దీంతో పాటు పఫ్ వస్తుంది, కావాలంటే అది యూజ్ చేయొచ్చు, లేదంటే ఇలా బ్లెండర్ బ్రష్ ఉంటే కనుక బ్రష్ తో మీరు అప్లై చేసేసుకోవచ్చు. నేనైతే బ్రష్ తో ఫాస్ట్ గా అయిపోతుంది కదా అని బ్రష్ తో అప్లై చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసరికి బ్లష్ అప్లై చేసుకుందాం. బ్లష్ కోసం నేను షుగర్ నుంచి తీసుకుంటున్నాను. ఈ బ్లష్ అయితే బ్లాక్ గా ఉన్న వాళ్ళకి కూడా కలర్ సెట్ అవుతుంది, అందరికీ సెట్ అవుతుంది. సో చూడండి మంచి షేడ్ యాడ్ అవుతుంది, మనకి ఫేస్ కి ఒక డిఫైన్ అనేది కనిపిస్తుందండి. చాలా మందికి చీక్స్ ఉండవు, సో అలాంటి వాళ్ళు అప్లై చేసుకున్నా బాగుంటుంది. నెక్స్ట్ నేను హైలైటర్ ప్యాలెట్ తీసుకుని అందులో సెకండ్ షేడ్ తీసుకున్నాను, లైట్ గోల్డ్ కలర్ అనమాట. టాప్ ఆఫ్ ద చీక్స్ నేను అప్లై చేస్తున్నాను, చీక్ బోన్ దగ్గర. సో మీరు ఫేస్ మన ఫేస్ ని బట్టి అప్లై చేసుకోవాలి, ఐ షాడోస్ కానీ లేదంటే బ్రాంజర్స్ కానీ హైలైటర్స్ కానీ మన ఫేస్ షేప్ ఎలా ఉందో దాన్ని బట్టి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ నేను నోస్ మీద కూడా అప్లై చేసుకుంటున్నాను. నోస్ స్టార్టింగ్ లో మీకు తెలుసు కదా చాలా సార్లు చెప్పాను, నేను హారిజాంటల్ అండ్ వర్టికల్ గా అప్లై చేసుకుంటాను, సో దట్ నాకు నోస్ కలర్ సెట్ అవుతుంది అనమాట. సో హైలైటర్ అప్లై చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి, మీరు అది కరెక్ట్ ప్లేస్ లో అప్లై చేసుకోలేదు అనుకోండి మీ ఫేస్ అందంగా కనిపించదు. సో లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు స్టిక్కర్ పెట్టుకునే అలవాటు లేకపోతే కనుక స్టిక్కర్ పెట్టుకోవద్దు. ఫైనలీ లిప్స్టిక్ అప్లై చేసేసుకోండి. లిప్స్టిక్ వచ్చేసరికి నేను స్టేక్ వాకీ నుంచి యూజ్ చేస్తున్నాను. స్టేక్ వాకీలో కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది, ఉందో అయిపోయిందో ఒకసారి చెక్ చేయండి, నేను మీకు లింక్స్ ఇస్తాను. సో ఫైనల్ గా అయితే లుక్ ఇలా ఉంటుంది. ఎలా ఉంది, నచ్చిందా? కామెంట్ సెక్షన్ లో చెప్పటం మర్చిపోవద్దు. ఈ లుక్ అయితే క్రిస్మస్ కి సూపర్ ఉంటుందండి, మీరు మార్నింగ్ వేసుకున్నా బాగుంటుంది, నైట్ అప్లై చేసుకున్నా బాగుంటుంది. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో మీరు నన్ను ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వి, అక్కడ కూడా సపోర్ట్ చూపించండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యాపీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్, టేక్ కేర్, బై బై, లవ్ యూ.